హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ అయితే చూద్దాం. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎఫ్బీఓ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్, ఇంకా గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించినటువంటి మేజర్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటి గురించి వన్ బై వన్ అయితే చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 rupees 6 months వ్యాల్యూతో అయితే అందిస్తున్నాం. కంప్లీట్ కోర్స్ యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించిన కోర్స్ అయితే ఉంది. అక్కడ శాంపిల్ క్లాస్ అయితే ఉంటాయి, ఒకసారి చూసి నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 rupees చెప్పిన చెల్లించి మీరు పీడిఎఫ్స్ అయితే పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా యాప్లో ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి అండ్ తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు కావచ్చు, శాంపిల్ పీడిఎఫ్స్ కూడా మన యాప్లో ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే మీరు తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా ప్రతిరోజు మన ఛానల్లో ఫ్రీగా కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి క్లాస్ అయితే ఉన్నాయి, ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూసి మీకు నచ్చితే ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పెరుగున్నటువంటి పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ జరగవచ్చు. గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రకటనకు కసరత్తు పూర్తి అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ సేమ్ న్యూస్ మనకు వెలుగు న్యూస్ పేపర్లో కూడా జరగవచ్చు. నేడో లేదో రేపో గ్రూప్ 2 నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం. సో మొదట ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 2లో కొల్ల సంఖ్య 783, త్వరలో ఎఫ్బీఓ సంక్షేమాధికారి ప్రకటనలు అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో త్వరలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి టీఎస్పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. సో ప్రభుత్వ విభాగాల్లో మరికొన్ని పోస్టులను గ్రూప్ 2, గ్రూప్ 3 పరిధిలోకి తీసుకురావడంతో వాటి సంఖ్య పెరగనుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 2 పరిధిలోకి దాదాపుగా 120 వరకు కొత్తగా పోస్టులు రావడంతో సో ఈ ప్రకటన కింద మొత్తం 783 ఖాళీలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సో గ్రూప్ 3లో పెరుగున్నటువంటి పోస్టులపై కమిషన్ కార్యాచరణ పూర్తి చేసింది. సో గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతిపాదనల పరిశీలనలు ప్రక్రియ పూర్తయిందని కమిషన్ వర్గాలు వెల్లడించాయి. సో ఈ నెలలోనే ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నట్లు సమాచారం. సో వీటితో పాటు టీఎస్పీఎస్సీకి అప్పగించినటువంటి మిగతా పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కమిషన్ సన్నద్ధమవుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నెలాఖరులోగా మనకు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు సంబంధించి అదేవిధంగా వసతి గృహ సంక్షేమ అధికారుల పోస్టులకు ప్రకటనలు వెలువరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో గ్రూప్ 2 కింద మనకు 663, గ్రూప్ 3 కింద 1373 పోస్టులను గుర్తిస్తూ ఏడాది క్రిందవి మనకు ఆగస్టు 30 జీవో అయితే జారీ చేయడం జరిగింది. సో వీటికి అదనంగా వేరువేరు విభాగాల్లో మనకు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 స్థాయి కలిగినటువంటి మరిన్ని ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చింది. సో వీటన్నిటికీ కలిపి నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ చేయాలని చెప్పేసి కమిషన్ నిర్ణయించినట్లు ఇక్కడ ఇచ్చారు. సో సంక్షేమ శాఖలో మనకు SC 17, ST 9, BC 17 సహాయక సంక్షేమ అధికారి పోస్టులు కలిపి మొత్తం 43 వరకు గ్రూప్ 2 పరిధిలోకి వచ్చాయి. సో శిశు సంక్షేమ ఆధ్వర్యంలో కనుక చూసుకుంటే ఈ జువైనల్ సర్వీస్లో విభాగంలో 11 జిల్లా ప్రొబేషనరీ అధికారి పోస్టులతో పాటు ప్రభుత్వ శాఖల్లో సహాయ సెక్షన్ అధికారుల పోస్టులు కలిపి గ్రూప్ టూలో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 100 పోస్టుల వరకు పెరుగున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో ఈ తరహాలోనే గ్రూప్ 3లో పరిధిలో కూడా మనకు అకౌంటెంట్ కావచ్చు, ఇంకా ఇతర విభాగాల కార్యాలయంలో ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ అకౌంటెంట్తో పాటు వీటికి సమానమైనటువంటి ఉద్యోగాలను చేర్చింది. సో మొదట అనుమతించినటువంటి 1373 పోస్టులకు అదనంగా పోస్టులు పెరగనున్నట్లు ఇక్కడ మనకు గ్రూప్ 3కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే నేడో లేదో రేపో గ్రూప్ 2 నోటిఫికేషన్ అంటూ వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. టీఎస్పీఎస్సీ కసరత్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు టీఎస్పీఎస్సీ అధికారులు రెడీ అవుతున్నారు. సో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ మీటింగ్ను శుక్రవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. సో ఇందులో గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, ఇంకా హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్లపై చర్చించనున్నట్లు సమాచారం. సో ఈ సమావేశంలో ఆయా నోటిఫికేషన్ల రిలీజ్ చేసే అంశంపై క్లారిటీ రానున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సో దీంతో శుక్రవారం లేదా శనివారం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా సో గతంలో మనకు ఏదైతే గ్రూప్ 2 ద్వారా 663 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించినా ఆ తర్వాత కొన్ని పోస్టులను పెంచారు. సో అవి 783 పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. శుక్రవారం గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే మరో నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. సో ఏదో ఒక నోటిఫికేషన్ మనకు సో శుక్రవారం రానున్నట్లు అంటే సో ఈ రోజు లేదా రేపో ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ ఈనాడు కావచ్చు అండ్ వెలుగు న్యూస్ పేపర్లు అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ గ్రూప్ 1 తుది నియామకాల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలి,
టీఎస్పీఎస్సీకి సూచించిన హైకోర్టు వారం 10 రోజుల్లో ప్రిలిమినరీ ఫలితాలంటూ మనకు గ్రూప్ వన్కి సంబంధించిన ఒక అప్డేట్ ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఫలితాల ప్రకటనకు అడ్డంకి తొలగిపోయింది. సో ఈ నియామకాల విషయంలో తలెత్తినటువంటి న్యాయ వివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. సో గ్రూప్ వన్ తుది నియామకాల్లో సమాంతర మహిళా రిజర్వేషన్ల అమల్లో గతంలో సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి మార్గదర్శకాలు అమలు చేయాలని చెప్పేసి టీఎస్పీఎస్సీకి సూచించింది. సో గ్రూప్ వన్ పోస్టుల్లో మహిళా రిజర్వేషన్లను 33.33% పరిమితం చేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సో గతంలో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ఉత్తరాంచల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసుల్లో ఇచ్చినటువంటి ఉత్తర్వులు అమలు చేయాలని కోరారు. సో ఈ పిటిషన్పై మనకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేపల్లి నంద ధర్మాసనం విచారణ చేపట్టింది. సో గ్రూప్ వన్ నియామకాల్లో రాజేష్ కుమార్ వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తదితర కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు అమలు చేయాలని చెప్పేసి హైకోర్టు తన తీర్పులో వెలువరించినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ తీర్పు వెళ్లడంతో గ్రూప్ వన్ ప్రిలిమరీ పరీక్ష ఫలితాలు వారం 10 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో వారం 10 రోజుల్లో గ్రూప్ వన్కి సంబంధించి ప్రిలిమరీ ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనకు ఈనా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కూడా మనకు గ్రూప్ వన్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రూప్ వన్ ఫలితాలు ఎప్పుడు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ వన్ ప్రిలిమరీ పరీక్ష నిర్వహించి దాదాపు 2 నెలలు గడిచింది, అయినా మెయిన్స్ లిస్ట్ ఇంకా ప్రకటించకపోవడంతో టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం అద్దం పడుతుందంటూ ఇక్కడ చూడవచ్చు. పరీక్ష రాసిన దాదాపుగా 300,000 మంది అభ్యర్థులు ఫలితాల ఆలస్యంలో అయోమయానికి గురి అవుతున్నారు. సో తాజాగా మనకు గ్రూప్ 2 కావచ్చు జైల్ నోటిఫికేషన్ కూడా రావడంతో దేనికి ప్రిపేర్ కావాలో అర్థం కాక వారంతా ఆందోళన చెందుతున్నారు. సో గత 10 ఏళ్లుగా ఎదురు చూసినటువంటి నిరుద్యోగులకు ఒక పక్క వరుసగా నోటిఫికేషన్లు రావడం, మరోపక్క కోర్టు కేసులతో ఫలితాలు ఆగడం తీవ్ర గందరగోళానికి గురి అవుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ గ్రూప్ వన్ ఫలితాలపై దాదాపుగా 20 కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. సో వాటికి కౌంటర్ దాఖలు చేయాల్సిన టీఎస్పీఎస్సీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వాటికి సంబంధించి త్వరగా కంప్లీట్ చేసి సో గ్రూప్ వన్ ఫలితాలను రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు దిశా న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టీఆర్టీ ఇప్పట్లో లేనట్లే అంటూ ఇక్కడ మనం దిశా న్యూస్ పేపర్లో మరొక అప్డేట్ చూడవచ్చు. టీచర్ పోస్టుల భర్తీకి అసెంబ్లీ ఎన్నికలు లంకే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కోల్డ్ స్టోరేజ్లోనే రిక్రూట్మెంట్ ప్రక్రియ తొందర ఎందుకంటున్న ప్రభుత్వం, ఎలక్షన్లో లబ్ధి పొందేందుకే ప్లాన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ టీఆర్టీ ప్రక్రియ ఇప్పట్లో చేపట్టే అవకాశాలు కనిపించడం లేదు. సో దీన్ని ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముడిపెట్టినట్లు తెలిసింది. సో ఎన్నికల సమయంలోనే నోటిఫికేషన్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సో దీనివల్ల ఎలక్షన్లో లబ్ధి పొందేటువంటి ఛాన్స్ ఉందని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తుంది. సో టీచర్ పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపడుతున్నామని చెబుతూ 6 నెలల క్రితమే హడావుడిగా టెట్ పరీక్షను నిర్వహించారు. సో ఈ టీఆర్టీ విషయాన్ని మాత్రం అటకెక్కించారని చెప్పేసి ఇక్కడ మనకు టీఆర్టీకి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. సో ఇప్పట్లో ఈ నోటిఫికేషన్ లేకపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎన్నికల స్టంట్లో భాగంగానే అప్పుడే ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. సో కంపల్సరీ లైక్ చేయండి. మీకు కరెంట్ అఫేర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఒకే వీడియోలో అయితే అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే అగ్నిఫై క్షిపణి ప్రయోగం విజయవంతం అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో భారత సైన్యం అమ్ముల పొద్దులోకి మరో అధునాతన క్షిపణి వచ్చేసింది. సో అణు సామర్థ్యం బాల్టిక్ మిసైల్ అగ్నిఫై ట్రయల్స్ను మనకు రక్షణ శాఖ విజయవంతంగా నిన్న పూర్తి చేసినట్లయితే ఇవ్వడం జరిగింది. ఒడిశాలో ఉన్నటువంటి మనకు ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి గురువారం సాయంత్రం ఈ ప్రయోగాన్ని చేపట్టారని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఇట్లా ఒడిశాలో ఏపీజే అబ్దుల్ కలాం, ఇది కూడా గుర్తుంచుకోండి, మనకు ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అనేది ఎక్కడ ఉందని చెప్పేసి అట్లా కూడా డైరెక్ట్ అడుగుతారు. ఇది మనకు తరచూ వార్తల్లో ఉంటున్నటువంటి వాటిపైన. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ చూడాలి, ఇది ఏంటిది, సో ఇక్కడ నుంచి ఎటువంటి రాకెట్స్ పంపిస్తారనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనం చదవాల్సి అయితే ఉంటుంది. ఒక కరెంట్ అఫేర్ మనకు వార్తల్లో ఉన్నప్పుడు దాన్నే కాకుండా దాని వెనకాల ఉన్నటువంటి కంప్లీట్ స్టాటిక్ అంశాలను కూడా జాగ్రత్తగా చూడండి. మనకు అట్లనే క్వశ్చన్ అయితే ఎక్కువగా ఇస్తున్నాడు. అండ్ ఇక లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్లు ఎక్కువే అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగవచ్చు. సో మనకు 2021 గాను సో కేంద్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం అంటే మొత్తం 2021లో ఎన్ని లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగాయి ఆర్గాన్కి సంబంధించిన ఒక నివేదిక అయితే వెల్లడించారు. సో దీనిలో మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఆర్గాన్ లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో నిలవగా తెలంగాణకు 7వ స్థానం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 2021లో మొత్తం 666 మంది ఈ లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అవయవాలు ఇవ్వగా, సో దానిలో చనిపోయిన వారు 554 మంది నుంచి అవయవాలు సేకరించినట్లుగా మనకు కేంద్ర ప్రభుత్వం గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఫస్ట్ ప్లేస్లో ఢిల్లీ ఉంటే 7వ ప్లేస్లో మన తెలంగాణ ఉందని చెప్పేసి ఇక్కడైతే గుర్తుంచుకోండి. అది మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం. సో నెక్స్ట్ దక్షిణ మధ్య రైల్వేలో త్వరలో తొలి భారత్ గౌరవ్ పర్యాటక రైలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు తెలుగు రాష్ట్రాల నుంచి తొలి
భారత్ గౌరవ్ పర్యాటక రైలు త్వరలో పట్టాలు ఎక్కనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఆధ్యాత్మిక అదేవిధంగా పర్యాటక ప్రాంతాలను చుట్టి రావాలనుకునే వారికి ఈ రైలు ఉపయోగకరంగా అయితే ఉంటుంది. సో మనకి ఇటువంటి రైల్స్ ఈ మధ్యలో చాలా స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ భారత్ గౌరవ్ రైలు అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్టార్ట్ చేశారు, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అనేది కింద నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా ఇంపార్టెంట్, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూడండి. సో నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో పూర్తయినటువంటి రైలు టన్నెల్ అంటూ చూడవచ్చు. సో భారత్లోనే నాలుగవ అతిపెద్ద సొరంగం. సో మనకు జమ్మూ కాశ్మీర్లోని బనిహాల్ కాట్రా మధ్య నిర్మాణంలో ఉన్నటువంటి 111 కిలోమీటర్ల రైల్వే లింక్లో భాగంగా మనకు 12.89 కిలోమీటర్ల పెద్ద సొరంగాన్ని నిర్మించారు. సో అది పూర్తయినట్లు అధికారులు ఇక్కడ మనకు తెలియడం జరిగింది. ఇది మనకు భారతదేశంలోనే నాలుగవ అతిపెద్ద టన్నెల్గా రికార్డు సృష్టించినట్లుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మనకు భారత్లోనే అతిపెద్ద టన్నెల్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. సో ఇది నాలుగవది అయితే, సో ఇది ఎక్కడ అనేది కూడా ఇంపార్టెంట్, ఎక్కడ అని చెప్పేసి కూడా అడుగుతారు. సో జమ్మూ కాశ్మీర్ బనిహాల్ కాటర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే జోగులాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. సో హిందుస్థాన్ గగన్ గౌరవ్ అంతర్జాతీయ పురస్కారం 2022కి సంబంధించి మనకు తెలంగాణలో ఉన్నటువంటి జోగులాంబ శక్తిపీఠానికి అయితే రావడం జరిగింది. మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక శక్తిపీఠం మనకు ఆలంపూర్ జోగులాంబ దేవాలయం. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఈ హిందుస్థాన్ గగన్ గౌరవ్ అంతర్జాతీయ పురస్కారం 2022 అయితే ప్రకటించడం జరిగింది. సో మనకు కోవిడ్ టైంలో అక్కడ మనకు తుంగభద్ర నది పుష్కరాలు జరిగినటువంటి సందర్భంలో లక్షలాది మంది వచ్చినా కూడా ఎటువంటి అనారోగ్య సమస్య తలెత్తకుండా నిర్వహించినందుకు గాను సో దీనికి అవార్డు ప్రకటిస్తున్నట్లుగా ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనకైతే చూడవచ్చు. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే భారతీయ రఫేల్ వచ్చే అంటే ఇక్కడ చూడవచ్చు. మనం కోరుకున్న అంగులతో ఫైటర్ జెట్ భారత్కు చేరుకున్న ఆఖరి యుద్ధ విమానం. సో ఫ్రాన్స్తో రఫేల్ డీల్ ముగిసింది వాయుసేన అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకిక్కడ భారత్ కోరుకున్నటువంటి విధంగా మరిన్ని హంగులతోటి రఫేల్ వచ్చేసింది. సో భారత అధికారుల సూచన మేరకు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేకంగా అప్గ్రేడ్ చేసినటువంటి 36 రఫేల్ భారత్లోకి అడుగుపెట్టిందంటూ చూడవచ్చు. సో మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలకు మనం ఫ్రాన్స్తో కూర్చుకున్నటువంటి డీల్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ 36వ ఎయిర్ క్రాఫ్ట్ కూడా మన భారత్కి అయితే చేరుకుంది. చాలా ఇంపార్టెంట్, మొత్తం ఎన్ని అనేది గుర్తుంచుకోండి. ఏ దేశంతో రఫేల్ ఒప్పందం ఉందని చెప్పేసి డైరెక్ట్గా మనకు ప్రీవియస్లో క్వశ్చన్ అనే సందర్భాలు ఉన్నాయి. సో ఫ్రాన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది. సో ఇది రఫేల్ విమానాలకు సంబంధించి. సో ఇవి మొత్తం మనకు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.